నమస్తే సార్. నమస్కారం అండి. ఎవరు? మీరు వినోద్ ఎస్ఐ గారేనండి? అవునండి. మాది ఇప్పటం అండి. నా పేరు సువర్ణ. చెప్పండమ్మా. మా అబ్బాయి పేరు కార్తీక్. రోజాతో మాట్లాడాలండి. అమ్మా, రోజా మీ ఆవిడ ఉంది కదండి, ఆ ఆ అమ్మాయితో మాట్లాడాలండి. ఏ విషయం గురించి అమ్మా? అదేనండి, డబ్బులు తీసుకుందండి. మా అబ్బాయి దగ్గర వేరే వాళ్ళ దగ్గర ఇప్పించాడు, ఆ రోజు ఇబ్బంది పడుతుందంటే. ఓకే ఓకే అమ్మా. వాటిని గురించి మాట్లాడాలనండి. మా అమ్మాయి పోని ఎత్తలేదండి. ఆహా, ఆ అప్పులోళ్ళు ఏమో మా ఇంటి మీదకి వచ్చి పడుతున్నారండి. సర్లేమ్మా. ఇప్పుడు మీ మీ అబ్బాయి కాడ మా అమ్మాయి తీసుకున్నట్టు ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. ఏమున్నాయమ్మా? మామూలుగా వీడియో కాల్ రికార్డులు ఉన్నాయి, సిసి కెమెరా రికార్డులు ఉన్నాయండి. అందరి దగ్గర కంపెనీలో దిగినవి ఉన్నాయి, ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్నాయి సిసి కెమెరా. మళ్ళీ మామూలుగా అమ్మాయి మాట్లాడిన మాటలు అవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. అమ్మాయి రాసిచ్చిన కాగితాలు కూడా ఉన్నాయండి. సరేనమ్మా, ఒక పని చేయండి, అవి మీ కాడ ఏ ఉంటే అవి తీసుకెళ్ళి మీరు ఏదైనా కోర్టు సివిల్ కోర్టు వేసుకోవడమ్మా. మా ప్రస్తుతానికి అయితే ఆ అమ్మాయి కాడ ఒక రూపాయి లేదు, నా కాడ ఒక రూపాయి లేదమ్మా. మీ కాడ ఏమంటే సివిల్ కోర్టులో వేసుకోండి, ఇంకా మేము కూడా కోర్టులో చూసుకుంటామమ్మా. మేము ఉండవడం కాదండి, మోటి మాట కోసం ఇప్పించామండి. ఆ రోజు అమ్మాయి అట్లా మాట్లాడింది. పర్లేదమ్మా, మీకు మేము ఇవ్వాలన్నట్టు మీ కాడ ఏమైనా ప్రూఫ్ ఉంటే అవి తీసుకుపోయి కోర్టులో వేసుకోండి అమ్మా. మేము కోర్టులో ఇచ్చిన వాళ్ళు కూడా చూసుకుంటాం. ఉండారండి, ఇచ్చిన వాళ్ళు కూడా అదే వచ్చేసారండి ఆ తల్లి, రోజు. అదే 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 వాళ్ళందరినీ తీసుకెళ్లి కోర్టులో వేసుకోండి, కోర్టులో మేము ఫేస్ చేస్తాం. ఓకేనా? మీ కార్డు ఏమి ఎవిడెన్స్ ఉందో, మా కార్డు ఏమి ఉందో కోర్టులో ఫేస్ చేస్తాం. ఓకేనా? అలా అంటే ఎట్టండి, అంత దూరం ఎందుకండి? ఇవ్వాల్సిన ఇచ్చే అమ్మాయికి తెలుసు కదా, ఎవరెవరి దగ్గర తీసుకుంది కూడా తెలుసు కదండి. అవునమ్మా, మీ కార్డు ఉన్నా ఇప్పుడు అప్పుల వాళ్ళందరూ ఇవ్వాలని లేదుగా. ఒకవేళ ఇవ్వలేనప్పుడు మీరు ఏం చేస్తారు? కోర్టులో కేసు చేస్తారు కదా. అట్టే కోర్టులో కేసు అంటే చేసుకోండి, మధ్యలో ఉన్నాం కదండి, అందుకు మధ్యలో మేము పర్లేదమ్మా. ఉన్నాం అదే కదా, సరే, మీరే వేయండి, అందరు మీరే వేయండి. ఓకేనా? మధ్యలో ఉన్నాం కదా మేము, అందుకని మేము అడగతామండి. మంచితనం మేము తగాదకి గిగాద కూర్చునే వాళ్ళం కాదు కదండి. అమ్మాయికి తెలుసు అన్ని, తెలిసి మా కూడా అలా చేసేసిందండి నేను మమ్మల్ని. చెప్పేదన్నమ్మా, నేను చెప్పేదండి, మాకు తెలుసు అప్పుల గురించి ఎలా ఉంటుందో. ఓకేనా? అప్పు కట్టియాలని ఎక్కడ రూల్ లేదు. పోలీసు వాళ్ళు ఒక చూడండి, పిలిపిస్తాము, పిలిపిస్తాం, మీరు మాట్లాడుకోమంటాము, తేలకపోయిందంటే కోర్టు కేసుకోండమ్మని చెప్తాం. నీ కాడు అంటే కోర్టు కేసుకోండి అమ్మా. ఒకవేళ వాళ్ళ కాడ ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఎత్తుకు తీసుకొచ్చి చూపిస్తారు, ఒకవేళ కోర్టు వాళ్ళు ఏం తెలిస్తే తేరుస్తారు. ఓకేనా? రైట్. మీకు అలా మాట్లాడితే నేను మాత్రం ఏం చెప్తానండి.